ఎక్కడ నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే మల్లరి. రవిశంకర్ శర్మ, పీజే శర్మ గారు మీకు ఆస్తి ఇవ్వకపోయినా వాయిస్ ఇచ్చారని చెప్పేసి ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంటుంది. ఆయన తరగని ఆస్తి ఈ గొంతు ఇచ్చాడు, దీన్ని పెట్టుకుని ఒక 3,500 పిక్చర్లో డబ్బింగ్ చెప్పారు. అరుంధతి ముందు నీ కెరీర్ ఎలా ఉంది? అరుంధతి తర్వాత నీ కెరీర్ ఎలా ఉంది? అరుంధతి ముందు సాయి రవి అని పిలిచేవారు. సాయి కుమార్ తమ్ముడు కాబట్టి సాయి తమ్ముడు రవి అనేది సాయి రవి అయిపోయింది. అరుంధతి తర్వాత బొమ్మాలి రవిశంకర్ అయ్యి. షాక్ అయితా కయ్యెత్తి తద్దే అందరం రియల్ ఎస్టేట్ ఎవరో ఇది ఆరుముగ కోటె కణం. కర్ణాటకలో నిన్ను చూస్తే లేడీస్ భయపడతారంట కదా. థియేటర్కి వెళ్ళి ఇంటర్వెల్కి పిక్చర్ అయిన తర్వాత నేను మా ఆవిడ పబ్లిక్ క్రౌడ్ లో వచ్చేస్తున్నా, అక్కడ ఎవరో లేడీస్, వీడితో ఎలాగ మా సంసారం చేస్తున్నావు నువ్వు. వాళ్ళు రారురా, వాళ్ళ ఒంట్లో ప్రవహించేది నెత్తురు కాదురా బాబూజీ. సాయి కంట రవి కంట అయ్యప్ప వాయిస్ మామూలుగా వీళ్ళు అంటే ఆడు ఎలా ఉంటది. మా ఇంట్లో రహస్యం మాట్లాడితే మొత్తం మా ఏరియాకే వినిపిస్తుంది. మాట్లాడుకోరు అందుకే ఓన్లీ సైగలే ఉంటాయి. మామూలుగా లవ్ చేస్తున్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ కి ఓ రింగ్ సెల్ ఫోను నాతో రోజా పువ్వు ఇస్తారు. ఈడేమి ఇచ్చాడు అనుకుంటున్నారు? 9 feet అమ్మా ఒక చెట్టు ఇచ్చాడు. ఈ ఆంజనేయ స్వామి సంజీవి పర్వతాన్ని తీసుకెళ్ళాడే ఆ టైప్ లో మొత్తం తీసుకొచ్చి ఇలా వేసుకొని ఫ్రెండ్ రైడ్ చేయమన్నాను బైక్ ని. వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి పెట్టి బెల్లు కొట్టి పరిగి తల్లి దాక్కున్నా. దాన్ని చూసి షాక్, అంత పెద్ద క్రిస్మస్ ట్రీ ఏంటి అంటే నీకోసం తీసుకొచ్చాను. ఆ చెట్టు ఇచ్చి పడేసాడు అంతే. బాత్రూమ్ లో నువ్వు సీక్రెట్ గా ఫోన్ లో మాట్లాడుతున్నావు అంటే ఎవరు? ఇప్పుడు కూడా ఉంది అలవాటు నాకు. సో బాత్రూమ్ వెళ్తే 1 hour బయటికి రాడు. ఈ పర్ఫార్మెన్స్లు ఇవన్నీ చేసుకుని దాని తర్వాత బయటికి రాడు. అందుకేనా? ఇప్పుడు బెంగళూరు లో కొత్త ఇల్లు కొన్నాడు, బెడ్రూమ్లు 2, బాత్రూమ్లు 5-6 ఉన్నాయి. సాయి గురించి ఒక హోటల్లో చెప్పాలంటే ఏం చెప్తాను? మా ఫ్యామిలీకి దేవుళ్ళు అంటాడు అంతే. ప్లస్ ఇక్కడ ఈ రోజు ఈ సందర్భం వచ్చింది కాదు చెప్తున్నాను, అన్నయ్య ఎంత గ్రేటో అన్నయ్య కన్నా డబుల్ గ్రేట్ మా వదిన.